వెల్కమ్ టు ఎస్ఎస్ కరెన్సీ టెక్ ఛానల్. ఆర్బిఐ మనకు కొత్త 20 రూపీస్ నోట్ రిలీజ్ చేసింది. దానికి సంబంధించిన డీటెయిల్స్ చెప్పడానికి ఈ వీడియో ఇస్తున్నాను. సో మనకి ఇంతవరకు అయితే 10 రూపీస్, 100 రూపీస్, 50 రూపీస్, తర్వాత 500 రూపీస్, 2000 రూపీస్ నోట్స్ రిలీజ్ చేయడం జరిగింది. 20 రూపీస్ నోట్ అయితే ఇంతవరకు రిలీజ్ చేయలేదు. దానికి సంబంధించిన ప్రెస్ రిలీజ్ కూడా నిన్ననే చేశారు, అంటే స్పెసిమెన్ నోట్ని రిలీజ్ చేశారు. సో మనకు ఇంకా ఒక 10-15 డేస్ లో బ్యాంక్స్కి అయితే మనకు కొత్త 20 రూపీస్ నోట్ అయితే రావడం జరుగుతుంది. ఆ నోట్ ఎలా ఉంటుంది, దాని స్పెసిఫికేషన్స్ ఏంటి, ఆ డీటెయిల్స్ చెప్పడానికి వీడియో ఇస్తున్నాను. సో 20 రూపీస్ నోట్ వచ్చేసి సేమ్ లైక్ 10 రూపీస్ నోటే, కాకపోతే సైజ్ ఏంటంటే 6 mm పెద్దదనమాట కంపేర్ టు న్యూ 10 రూపీస్ నోట్కి. అది వచ్చేసి 123 mm ఉంటే, ఇది లెంత్ వచ్చేసి 129 mm ఉంది. విడ్త్ అయితే సేమ్, సేమ్ 10 రూపీస్ ఎంత విడ్త్ ఉంటుందో 20 రూపీస్ కూడా సేమ్ విడ్త్. వెనకాల వచ్చేసి ఎల్లోరా కేవ్స్ ఉంటాయి. ఆ తర్వాత కలర్ వచ్చేసి గ్రీనిష్ ఎల్లో కలర్, మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. మనకి స్పెసిమెన్ నోట్ అయితే రిలీజ్ చేశారు. దీంట్లో గవర్నర్ వచ్చేసి శక్తికంఠన్ దాస్ గారు సైన్ ఉంటుంది. సో తర్వాత మనకి స్పెసిమెన్ కాపీస్ అంటే ఆల్ జీరోస్ ఉంటాయి, ఏ నెంబరింగ్ ఉండదు. స్పెసిమెన్ కాపీస్ మీకు ఎక్కడైనా దొరికితే కనుక మీరు కలెక్ట్ చేసి పెట్టుకోండి. వెనకాల వచ్చేసి ఎల్లోరా కేవ్స్, స్వచ్ఛ భారత్ అని ఉంటుంది. సో మనం చూసినట్టయితే మెయిన్గా సేమ్ ఇండియన్ డిఫరెంట్ లాంగ్వేజ్లో రాసుంటారు. వెనకాల వచ్చేసి డిఫరెంట్ లాంగ్వేజెస్ స్వచ్ఛ భారత్ అని చెప్పి ఇయర్ ఆఫ్ ప్రింటింగ్ వెనకాల బ్యాక్ సైడ్ ఇయర్ ఆఫ్ ప్రింటింగ్ ఇచ్చుంటారు. సేమ్ ఫ్రంట్లో అయితే మహాత్మా గాంధీ గారి ఫోటో ఉంటుంది. 20 రూపాయ అని హిందీలో రాసుంటారు. సేమ్ మనకి 10 రూపీస్ నోట్ అయితే ఎలాగుంటుందో సేమ్ అలాగే ఉంటుంది 20 రూపీస్ కొత్త నోటు, కాకపోతే కొంచెం 6 mm సైజ్ డిఫరెన్స్ ఉంటుంది, అంతే. కలర్ చేంజ్, మనం డిఫరెంట్ కలర్స్ చూసాము. ఇప్పటికి చాలా కలర్స్లో నోట్స్ రిలీజ్ చేశారు. ఇప్పుడు ఎల్లో కలర్లో కూడా ఒక నోట్ అయితే రావడం జరిగింది. ఇది అంటే మనకు మన హ్యాండ్స్కి రావాలంటే ఇంకొక 15-20 డేస్ అయితే టైం పడుతుంది. మెయిన్గా వాళ్ళు బ్యాంక్ నుంచి రిలీజ్ చేస్తారు కాబట్టి ఇంకా మన చేతికి అయితే రావడానికి ఒక 20 డేస్ టైం అయితే పడుతుంది. దీంట్లో ఏంటంటే మనకు వెనకాల వచ్చేసి ఎల్లోరా కేవ్స్ ఒక సింబల్ అయితే ఉంది, ఎల్లోరా కేవ్స్ సింబల్ ఉంటుంది. సో డిఫరెంట్ సిరీస్లో మనకు కొత్త కొత్త డిఫరెంట్ నెంబరింగ్స్ నోట్స్ అయితే మనకు వస్తాయి. సో ఎవరికైనా కలెక్ట్ చేసుకునే వాళ్ళకు ఈ నోట్ కలెక్ట్ చేసుకోవాలంటే మీరు కలెక్ట్ చేసుకోవచ్చు. సైజ్ వచ్చేసి మనకు 63 mm ఇంటూ 129 mm, లెంత్ వచ్చేసి 129 mm ఉంటుంది, విడ్త్ వచ్చేసి 63 mm ఉంటుంది. దీని మీద గవర్నర్ వచ్చి శక్తికంఠన్ దాస్ గారు సైన్ అయితే ఉంటుంది. మనకు 20 రూపీస్లో చాలా తక్కువ నోట్స్ రిలీజ్ అయ్యాయి. కంపారిటివ్లీ 100 రూపీస్ కానీ లేకుంటే 50 రూపీస్ కానీ ఫ్లాగ్ నోట్స్, తర్వాత 100 రూపీస్ డైమండ్ ఇష్యూ కానీ అగ్రికల్చర్ నోట్స్ కానీ, తర్వాత మనం చూసుకుంటే న్యూ కొత్త 100 రూపీస్ కానీ. సో 20 రూపీస్ కంపారిటివ్గా ఉన్నట్టు చాలా తక్కువ డిఫరెంట్ వేరియేషన్స్లో రిలీజ్ చేశారు. మనకు 20 రూపీస్ నోట్ ఇంతవరకు అయితే 20 రూపీస్ నోట్ రాలేదు, కానీ మిగతావన్నీ వచ్చాయి. లైక్ 10, 50 వచ్చింది, 100 వచ్చింది, 500, 2000, ఇంకా 1000 రూపీస్ డినామినేషన్ గురించి అయితే ఏం చెప్పలేదు. సో మీరు తొందరలోనే ఈ నోట్ని బ్యాంక్లోంచి తీసుకోవచ్చు. ఒకవేళ నా చేతికి వస్తే నేను కూడా మీకు ఒక చూపిస్తూ వీడియో చేస్తాను. సో కలర్ అయితే గ్రీనిష్ ఎల్లో కలర్ ఉంటుంది, సైజ్ కొంచెం పెద్దగా ఉంటుంది 10 రూపీస్ కన్నా. సో ఇదైతే రిలీజ్ చేశారు మనకు నిన్ననే, అంటే 26 ఏప్రిల్ ప్రెస్ రిలీజ్లో ఆర్బీఐ నుంచి రావడం జరిగింది. సో మీరు తొందరలోనే నోట్ని చూడబోతున్నారు. సో ఈ డీటెయిల్స్ చెప్పడానికి వీడియో ఇస్తున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ టెక్నాలజీకి కరెన్సీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్స్ అన్ని మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్, బై.